हाय फ्रेंड्स, वेलकम टू जीवी मीडिया। ఈ రోజు మనం ఒక సినీ యాక్టర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం। ఆయన ఎవరో కాదు, మాగంటి మురళీమోహన్ గారు। మురళీమోహన్ గారు 1940 జూన్ 24న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర గల చాటపరణ గ్రామంలో జన్మించారు। ఈయన విద్యాభ్యాసం అంతా ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో జరిగింది। ఈయనకి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి। అమ్మాయి పేరు మధుబిందు, అబ్బాయి పేరు రామ్మోహన్। మనం చూస్తున్న ఈ ఇల్లే మాగంటి మురళీమోహన్ గారు బాల్యం విద్యాభ్యాసం అంతా ఇక్కడే జరిగింది। ప్రస్తుతం ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి ఈ బిల్డింగ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది। మురళీమోహన్ గారి తొలి చిత్రం 1973లో అట్టూరి పూర్ణచంద్రరావు గారు నిర్మించిన జగమే మాయ అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు। శోభన్ బాబు గారి తర్వాత అంత మహిళల ఫాలోయింగ్ ఉన్న హీరోగా మురళీమోహన్ గారు ఉన్నారు। మురళీమోహన్ గారు మొత్తం 350 చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించారు। ఆయన సోదరుడితో కలిసి జేబెరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి 25 చిత్రాలను అయితే ఆయన నిర్మించడం జరిగింది। మురళీమోహన్ గారు 2015 వరకు మూవీ ఆర్ట్స్ అసోసియేషన్కి గౌరవ అధ్యక్షుడిగా పనిచేశారు। రియల్ ఎస్టేట్ రంగంలో మురళీమోహన్ గారు ఎంతో ఖ్యాతిని గడించారు। జేబెరి గ్రూప్ను స్థాపించి దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు। ఈయన రాజకీయాల్లో కూడా ప్రవేశించి ఎంపీగా కూడా గెలిచారు। 2014 లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి 16వ లోక్సభకు టీడీపీ పార్టీ తరఫున ఎన్నికయ్యారు। ఈ చాటపురు గ్రామం యొక్క విశిష్టత ఏమిటంటే 16వ లోక్సభకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒకే గ్రామం నుంచి ఇద్దరు ఎంపీలు ఎన్నికయ్యారు। వారిలో మాగంటి మురళీమోహన్ గారు ఒకరు, మాగంటి బాబు గారు ఒకరు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। థ్యాంక్ యూ for watching।